మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. 2 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేశా. నారాయణ విద్యా సంస్థల జోలికి వెళ్లలేదు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లోనే అనేక మంది వైసీపీ నేతలు కార్యకర్తల్ని బెదిరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుని ఉంటే నారాయణ విద్యా సంస్థలు ఉండేవా? దసరా నుంచి నెల్లూరులోనే అందుబాటులో ఉంటా. కార్యకర్తల్ని రక్షించుకుంటాం, అండగా ఉంటాం. వాళ్ళకి కూడా చెప్తాను, కాలం ఎప్పుడు కూడా ఇలాగే ఉండదు, ఇలా కూడా ఉంటుంది. ఈరోజు కొంతమంది నిజంగా బాధేస్తుంది. నేను గాని మంత్రిగా గాని ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈరోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఒక్క నారాయణ స్కూల్, ఆ నారాయణ కాలేజ్ కింద కాలం కూడా ఉండేది, దాన్ని కూడా తాకల. కానీ ఈరోజు నాకు సంబంధించిన ఎవరైనా పిల్లకాయలు పాపం బారులో ఉంటే బార్లోంచి వచ్చేయాలని ఏమన్నా అంటే కేసులు పెడతాం. ఏమవుతారు అబ్బా కేసులు పెడతాం? ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఆ రోజు నేను చూపిలా ఫోన్ లేని వదిలేసిన, ఈరోజు మీరు ఏదో అట్ట చూపిస్తా ఉన్నారు. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వకపోడు, దానికి పదింతలు మీకు ఇవ్వకపోను అని మాత్రం తెలియజేస్తాను అందరికీ కూడా. ఎవడైతే ఇబ్బందులు పెట్టారు, ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. అరే